ఫ్రెండ్స్, షలోమ్. బాగున్నారా? ప్రతి కుటుంబంలో ఆ కుటుంబానికి ఒక యజమాని ఉంటాడు, ఆయనే తండ్రి. ఒక గ్రామానికి పెద్ద ఉంటాడు, ఆయనే ప్రెసిడెంట్. అలాగే రాష్ట్రానికి అధిపతి ఉంటాడు, ఆయనను మనం చీఫ్ మినిస్టర్ అంటున్నాం. దేశాన్ని పరిపాలించే అధిపతి ఉంటారు, వారిని మనం ప్రైమ్ మినిస్టర్ అంటున్నాం, ప్రెసిడెంట్ అంటున్నాం. అనగా ఒక ఇంటికైనా, ఒక పట్టణానికైనా, ఒక రాష్ట్రానికైనా, ఒక దేశానికైనా పరిపాలించేటటువంటి అధికారి ఒకరు ఉంటారు. అలాగే ప్రపంచాన్ని కూడా పరిపాలించేటటువంటి ఒక అధికారి ఉన్నాడు, ఆయనను మనం దేవుడు అంటున్నాం. ఇంతకీ ఎవరు ఆ దేవుడు? యేసుక్రీస్తుని గురించి మాట్లాడినప్పుడు చాలామంది అంటారు ఆయన తెల్లవాళ్ల దేవుడు, ఆయన మన దేవుడు కాదు. ఇది వాస్తవమేనా? యేసుక్రీస్తు తెల్లవాళ్ల దేవుడు అని చెప్పడానికి ఆధారం ఏమిటి? ఒకవేళ తెల్లవాళ్ల దేవుడు అని చెప్తున్నట్లయితే ఆయన అమెరికాలో పుట్టిండాలిగా, బ్రిటిష్ వాళ్ళ దేవుడు అయినట్లయితే ఆయన ఇంగ్లాండ్లో పుట్టిండాలిగా, ఆస్ట్రేలియా వారి దేవుడు అయినట్లయితే ఆయన ఆస్ట్రేలియాలో పుట్టిండాలిగా. మరి యేసుక్రీస్తు ఇంతకీ ఎక్కడ పుట్టాడు? తెల్లవాళ్ల దేవుడు అంటున్నాం, దొరల దేవుడు అంటున్నాం, అమెరికా వాళ్ళ దేవుడు అంటున్నాం. మరి అసలు యేసుక్రీస్తు ఆ ఖండాల్లో పుట్టకపోతే మరి ఎక్కడ పుట్టాడు? నువ్వు నేను పుట్టింది ఆసియా ఖండంలో. ఈ ఖండము మన ఖండము, ఆసియా ఖండము. అయితే శుభవార్త, యేసుక్రీస్తు ఆసియా ఖండంలోనే పుట్టాడు, అనగా మన ఖండంలోనే పుట్టాడు. మన ఖండములో పుట్టినటువంటి మన దేవుడు. బైబిల్ సెలవిస్తుంది యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునియందు విశ్వాసముంచువాడు నశించక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. అనగా దేవుడు ఒక ఖండాన్నో, ఒక దేశాన్నో, ఒక ప్రాంతాన్నో ప్రేమించేవాడు, పరిపాలించేవాడు కాదు. దేవుడు సర్వంతర్యామి, సర్వసృష్టికర్త, అందరినీ సమానంగా ప్రేమించే, సమానంగా చూసే, సమానంగా పోషించే, సమానంగా నడిపించే అద్భుతమైనటువంటి దేవుడు. బైబిల్ సెలవిస్తుంది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అనగా ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని ఖండాలను, అన్ని దేశాలను, అన్ని దేశ ప్రజలను ప్రేమించేవాడే నిజమైన దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి బైబిల్ ఏమి సెలవిస్తుందో తెలుసా? ఆయన అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరినీ ప్రేమించే దేవుడు. కులంతో కానీ, మతంతో కానీ, జాతితో కానీ, ప్రాంతముతో కానీ ఏ భేదము లేకుండా యేసు అందరినీ ప్రేమిస్తున్న దేవుడు. కాబట్టే అందరి కొరకు యేసుక్రీస్తు తన ప్రాణాన్ని దారపోశాడు, సిలువలో మరణించడం ద్వారా ప్రతి మనిషి చేసిన పాపాన్ని కొట్టివేశాడు. ఈ సత్యాన్ని, ఈ వాస్తవాన్ని ఎందరైతే అంగీకరిస్తారో వారు నిత్య జీవానికి వారసులు అవుతారని, పరలోకానికి చేర్చబడతారని బైబిల్ సెలవిస్తుంది. ఇంత అద్భుతమైన ప్రేమ కలిగిన దేవుడు, నీ కొరకు ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు, నిన్ను పరలోకానికి చేర్చాలి అని ఆశిస్తున్న దేవుడు నీ ఎదుట ఉండగా ఎవరో సృష్టించిన అపోహలను, అబద్ధాలను వాస్తవం అని చెప్పి నమ్మి ఎంతకాలం నిన్ను ప్రాణంగా ప్రేమించే దేవునికి దూరంగా ఉంటావు? ఎంతకాలం నీకు శాంతిని, సమాధానాన్ని ప్రసాదించి నీ కన్నిటిని తొడవగలిగిన, నీ కష్టంలో పాలు పంచుకోగలిగిన, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నిన్ను పరలోకానికి చేర్చగలిగిన ప్రభువును విశ్వసించకుండా ఎంతకాలం ఉంటావు? ఈరోజైనా వాస్తవం గ్రహించి, సత్యమును తెలుసుకొని, యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్న ఒక అద్భుతమైన దేవుడని గ్రహించి, ఆ ప్రభువుకు నీ జీవితాన్ని అంకితం చేసి, ఆయన అనుగ్రహించే శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని సమృద్ధిగా పొంది, ఇహమందును పరమందును దేవుని బిడ్డగా జీవించాలని ఆశిస్తూ మీతో పాటు కలిసి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, నువ్వు ఒక మతానికో, ఒక జాతికో, ఒక తెగకో, లేదా ఒక దేశానికో చెందిన దేవుడవు కాదు. నువ్వు అందరి వాడివి, అందరినీ సమానంగా ప్రేమించేటటువంటి దేవుడవు, లోకాన్ని ప్రేమించిన దేవుడువు. లోకాన్ని రక్షించటానికి లోకంలో జన్మించావు, ఆ రక్షించే ప్రక్రియలో నీ ప్రాణాన్ని త్యాగం చేశావు, అనగా ప్రతి మనిషిని ప్రాణంగా ప్రేమించిన ఒక అద్భుతమైన లోకరక్షకుడవు. ఈ సత్యమును గ్రహించిన ప్రతి వారు రక్షణ ఆనందము కలిగి భూమి మీద జీవిస్తూ రక్షకుణ్ణి లోకానికి పరిచయం చేసే కృపనివ్వండి. అలాగే ఈరోజు సత్యం గ్రహించి అపోహలలో నుంచి బయటపడి నిన్ను లోకరక్షకునిగా అంగీకరించే ప్రతి ఒక్కరి హృదయంలో శాంతిని, సమాధానమును, సంతోషమును, నెమ్మదిని దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు అనుగ్రహించే శాంతిని, సమాధానమును సమృద్ధిగా మీరు ఈ దినమంతా, జీవితకాలం అంతా అనుభవించి ముందుకు సాగాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ సతీష్ కుమార్.